అది ఆటోమేటిక్ గా చేస్తుంది. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. We are going to learn first lesson from EVS, Environmental Science. So that is first lesson, changing family structure. Changing family structure. So family structure అంటే కుటుంబ వ్యవస్థ. వ్యవస్థ అందులో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ లెసన్. ఫస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్, ముఖ్యమైనటువంటి వర్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏముంది, ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ అంటే కుటుంబ సభ్యులు. సో కుటుంబ సభ్యులని ఎవరిని అంటాము? పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ ఫ్యామిలీ. ఇన్ ఫ్యామిలీ, ఇన్ ఏ ఫ్యామిలీ అంటే కుటుంబంలో పీపుల్ లివింగ్, నివసించేటువంటి, కలిసి, టుగెదర్ అంటే కలిసి, కుటుంబంలో కలిసి నివసించేటువంటి వ్యక్తులను ఏమంటారు? ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తారు. కుటుంబంలో ఎవరెవరు నివసిస్తారో వాళ్ళను కుటుంబం యొక్క సభ్యులు లేదా కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తారు. సో జనరల్ గా ఎవరెవరు ఉంటాం మన ఇంట్లో? మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ అండ్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, సో ఆన్. సో దీస్ మెంబర్స్ ఆర్ కాల్డ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఈ ఇట్లా ఇందులో ఉన్నటువంటి ఈ మెంబర్స్ మనము ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్తాము. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చేంజింగ్ ఇన్ ద ఫ్యామిలీ. చేంజింగ్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో వచ్చే మార్పులు. కుటుంబంలో ఎప్పుడు మార్పులు వస్తాయో చూడండి. ద చేంజెస్ విచ్ కమ్ ఇన్ ద ఫ్యామిలీ డ్యూ టు మ్యారేజెస్, బర్త్స్, ట్రాన్స్ఫర్స్, డెత్ ఆఫ్ ఎన్ ఇంపార్టెంట్ మెంబర్. కుటుంబంలో ఎప్పుడు వస్తాయి మార్పులు అంటే విచ్ కమ్ ఇన్ ద ఫ్యామిలీస్. ఫ్యామిలీస్, కుటుంబాలలో మార్పులు ఎప్పుడు వస్తాయంటే దానికి కారణం డ్యూ టు, అంటే కారణం దేని వల్ల వస్తుందంటే మ్యారేజెస్. కుటుంబంలో మన ఇంట్లో ఎవరిదైనా మ్యారేజ్ జరిగినప్పుడు, మ్యారేజ్ అంటే పెళ్లి జరిగినప్పుడు, పెళ్లి జరిగినప్పుడు ఏమవుతుంది? కొత్త వ్యక్తులు మన కుటుంబంలోకి రావడం జరుగుతుంది. ఎవరో ఇద్దరు మొబైల్స్, రెండు మొబైల్స్ ఒక్క దగ్గర పెట్టి వింటున్నారు, అది ఆఫ్ చేసుకోండి, సౌండ్ వస్తుంది. ఆఫ్ చేసుకోండి, ఒక మొబైల్ ఆఫ్ చేసి ఒకే మొబైల్ లో చూడండి. మ్యారేజ్ జరిగితే ఏమవుతుంది? మన కుటుంబంలో కొత్త వ్యక్తులు, మ్యారేజ్ జరిగినప్పుడు ఆ మ్యారేజ్ అయినటువంటి వ్యక్తి భార్య, భర్త, ఆ కుటుంబంలో ఒక సంఖ్య అనేది ఒకరు పెరగడం జరుగుతుంది. సో బర్త్స్, బర్త్స్ అంటే జన్మించడం, సో పుట్టడం. మన కుటుంబంలో కొత్తగా ఎవరైనా న్యూ బేబీ వస్తే, కొత్తగా పుడితే అప్పుడు కూడా కుటుంబంలో సంఖ్య అనేది పెరుగుతుంది. తర్వాత ట్రాన్స్ఫర్స్, ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీ. మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు బదిలీ అయిన, వాళ్ళు ఏమైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే ఈ మన ఊరు నుండి వేరే ఊరికి పోతారు కాబట్టి, సో అప్పుడు మన ఫ్యామిలీలో సంఖ్య అనేది తగ్గుతుంది. మన ఫ్యామిలీలో, కుటుంబంలో సంఖ్య అనేది తగ్గుతుంది. ప్రస్తుతానికి వాళ్ళు వేరే ఊరికి వెళ్తారు కాబట్టి సంఖ్య అనేది తగ్గుతుంది. సో నెక్స్ట్ డెత్, డెత్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్. సో మన కుటుంబంలో ఎవరైనా ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ ముసలికైనటువంటి వాళ్ళు కానీ, లేదంటే కొన్ని అకారణాలతోటి యాక్సిడెంట్స్ లో, యాక్సిడెంట్ అనుకోకుండా సడన్ గా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ, జరిగేటువంటి సందర్భంలో మరణాలు సంభవించినప్పుడు కూడా మన కుటుంబంలో సంఖ్య అనేది తగ్గుతుంది. సో ఇట్లా ఈ కారణాల చేత మన కుటుంబంలో చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రమోషన్. సో ప్రమోషన్ అంటే ఏంది? పదోన్నతి.
వాళ్ళ ప్రొఫెషన్ లో హైయర్ క్యాడర్ కి వాళ్ళకు పదోన్నత అనేది రావడం జరుగుతుంది. చూడండి, ద రైజ్ ఆర్ గ్రోత్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ఏ జాబ్ ఆర్ ఏ వర్క్, అంటే ఒక పనిలో లేదా జాబ్ లో ఒక వ్యక్తికి వచ్చే గ్రోత్, గ్రోత్ అంటే ఉన్నతి, పెరుగుదల. సో దాన్ని మనం రైజ్ అంటే కూడా పైకి ఎదగడము. సో అట్లా వచ్చేదాన్ని మనం ఏమంటాము, ప్రమోషన్ అని చెప్తాము. నెక్స్ట్ చూడండి, జాయింట్ ఫ్యామిలీస్. జాయింట్ ఫ్యామిలీస్ ని మనము ఉమ్మడి కుటుంబం అని చెప్తాం తెలుగులో. సో జాయింట్ ఫ్యామిలీస్ అంటే చూడండి, డిఫరెంట్ మెంబర్స్ లైక్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, చిల్డ్రన్, ఎట్సెట్రా, వాళ్ళు హూ లివ్ టుగెదర్ యాజ్ ఎ సింగిల్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీలో అయితే వివిధమైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మ వాళ్ళ నాన్న, అదే నాన్న వాళ్ళ నాన్న, నాన్న వాళ్ళ అమ్మ, తర్వాత పేరెంట్స్ అమ్మ నాన్న, కొన్ని దగ్గరలో అమ్మ వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళ అమ్మ కూడా ఉంటారు. తర్వాత చిల్డ్రన్, చిల్డ్రన్ అంటే పిల్లలు, ఆంట్స్, ఆంట్స్ అంటే నాన్న వాళ్ళ అమ్ముడి భార్య, అంకుల్స్, అంకుల్స్ అంటే నాన్న వాళ్ళ తమ్ముడు, బాబాయ్ లేదా నాన్న అన్న బాబాయ్, వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు ఆ ఫ్యామిలీని ఏమంటాం అంటే, మనము ఒక సింగిల్ గా ఒకే కుటుంబంతో ఒకే ఇంట్లో నివసించి దాన్ని మనము ఉమ్మడి కుటుంబం అని చెప్తాం. అందరు కలిసి ఒకే దగ్గర నివసిస్తే వాళ్ళందరినీ కలిసి జాయింట్ ఫ్యామిలీ అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే మనం వెస్ట్ కుటుంబం లేదా చిన్న కుటుంబం అని చెప్తాం. సో పైదానేమో పెద్ద కుటుంబం అని చెప్తాం, జాయింట్ ఫ్యామిలీ. సో ఇక్కడ చూడండి, ఎక్కువ ఉంటారు అందులో. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే తక్కువ మెంబర్స్ ఉంటారు. అది ఏంటంటే, ద ఫ్యామిలీ ఇన్ విచ్ ఓన్లీ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్ స్టేయింగ్ టుగెదర్. సో ఏ ఫ్యామిలీలో అయితే పేరెంట్స్, వాళ్ళ యొక్క పిల్లలు, సో వీళ్ళే కలిసి ఉన్నట్లయితే దాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ లేదా వెస్ట్ కుటుంబం అని చెప్తాము. పేరెంట్స్ అంటే భార్య, భర్త, వాళ్ళ పిల్లలు, బాబు లేదా వాళ్ళు కలిసి ఉంటే దాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్తాము. నెక్స్ట్ అండి, హోమ్ అప్లియన్సెస్. హోమ్ అప్లియన్స్ అంటే గృహానికి ఉపయోగించే, మనం ఇంట్లో ఉపయోగించే వివిధ రకాల పరికరాలు, గృహోపకరణాలు అని చెప్తాం. అవేం చూడండి, దే ఆర్ యూజువల్లీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్లీ ఫర్ యూజ్ ఇన్ ద హోమ్, ఫర్ వాషింగ్ క్లోత్స్, గ్రైండింగ్ ఫ్లోర్, క్లీనింగ్ హౌస్, కుకింగ్ మొదలైనటువంటి. సో ఇంట్లో మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, సో వాటిని చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాషింగ్ క్లోత్స్ అంటే బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ ఉపయోగిస్తాం, పిండి రుబ్బడానికి గ్రైండర్ ఉపయోగిస్తాం, క్లీనింగ్ హౌస్, క్లీనింగ్ ఇల్లుని క్లీన్ చేయడానికి, శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్ ని ఉపయోగిస్తాం, కుకింగ్ వంట చేయడానికి కూడా మనం కుక్కర్ ని, మొదలైనటువంటి వంట పాత్రలను కూడా మనము ఉపయోగిస్తాము. సో ఇట్లా మన ఇంట్లో వివిధ రకాల పనులను చేయడానికి ఉపయోగించే ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ అంటే కరెంటు తోటి నడిచేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము హోమ్ అప్లియన్సెస్ అని, గృహోపకరణాలని చెప్తాము. ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఈ లెసన్స్ లో, ఒకసారి చూద్దాం అవేంటి అనేది. సో జనరల్లీ ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అండ్ చిల్డ్రన్. సో సాధారణంగా కుటుంబంలో కుటుంబం ఉంటారు, ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు, గ్రాండ్ ఫాదర్ అంటే తాత, నాన్నయ్య, గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మ ఉంటది, అండ్ చిల్డ్రన్ పిల్లలు ఉంటారు. సో సాధారణంగా ఫ్యామిలీలో వీళ్ళందరూ ఉంటారు, కన్సిస్ట్స్ అంటే కలిగి ఉంటారు ఫ్యామిలీ అనేది. సో నెక్స్ట్ చూడండి, జాయింట్ ఫ్యామిలీస్. జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఉమ్మడి కుటుంబాలలో 2 or 3 ఫ్యామిలీస్ లివ్ టుగెదర్, రెండు లేదా అంతకంటే, అంటే రెండు లేదా మూడు కుటుంబాలు కలిసి ఒకే దగ్గర ఉంటారు. సో రెండు కుటుంబాలు అంటే చూడండి, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు 2 families మ్యారేజ్ అయితే వాళ్ళకి ఇద్దరు కొడుకులు అనుకోండి, ఒక పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కి, వాళ్ళకిద్దరు కొడుకులకు మ్యారేజెస్ అయితే వాళ్ళకు భార్య భర్త ఉంటారు, మళ్ళా వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. సో ఇట్లా అందరు కలిసి 2 or 3 families ఉంటే దాన్ని మనం జాయింట్ ఫ్యామిలీస్ అని చెప్తాము.
నెక్స్ట్ చూడండి, నవే డేస్ అంటే ప్రస్తుత కాలంలో ఇప్పుడులో స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఈస్ చేంజింగ్. సో ఈ కుటుంబ వ్యవస్థలో మార్పులు అనేది రావడం జరుగుతుంది. చూడండి, ద బర్త్ ఆఫ్ ఏ బేబీ, బర్త్ ఆఫ్ ఏ బేబీ అంటే ఒక పాప ఒక బేబీ పెట్టడం ద్వారా ఏ మ్యారేజ్ కుటుంబంలో మార్పు, సభ్యుల్లో మార్పులు ఎప్పుడప్పుడు వస్తాయి, ఒక బేబీ జన్మించినప్పుడు, మ్యారేజ్ అయినప్పుడు, లేదా బదిలీపై వేరే విలేజ్ కి వేరే ఊరికి వెళ్ళినప్పుడు మరి మార్పులు అనేవి ముఖ్యంగా వచ్చేటువంటి మార్పులు. సో నెక్స్ట్ చూడండి, ద చేంజెస్ ఆల్సో అక్కర్ డ్యూ టు ఎర్త్క్వేక్స్ ఫ్లడ్స్, ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్సెట్రా అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా చెప్పినవి మన కుటుంబంలో ఎప్పుడు మార్పులు వస్తాయంటే డ్యూ టు ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వరదలు వచ్చినప్పుడు, తర్వాత మన కుటుంబంలో ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు చనిపోయినప్పుడు. సో ఎర్త్ భూకంపాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, సో భూమి అంతా కూడా పలిగిపోతుంది, తర్వాత మన ఇండ్లు కూలిపోయి ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చనిపోతారు కుటుంబ సభ్యులు. సో వరదలు వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి మరి వరదల్లో చిక్కుకొని కూడా చనిపోతుంటారు. తర్వాత ఇంకా కొన్నిసార్లు ముసలిగైనటువంటి ఓల్డేజ్ లో ఎక్కువ ఓల్డేజ్ వచ్చినప్పుడు కూడా మనకు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అనే వాళ్ళు కొన్నిసార్లు ఏజ్ ఎక్కువ కూడా చనిపోతారు. దాంతో పాటు యాక్సిడెంట్స్, కొన్ని అనుకోని సంఘటనల వల్ల కూడా చనిపోతుంటారు. సో దీని వల్ల కూడా కుటుంబ సభ్యులలో కుటుంబంలో చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అండి, వెన్ కంపేర్డ్ టు ద పాస్ట్ నౌడేస్ అండ్ మెనీ చేంజెస్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఇన్ ద పాస్ట్ గతానికి నౌడేస్ ప్రస్తుతానికి మనము కంపేర్డ్ పోల్చినప్పుడు మనము చాలా చేంజెస్, మెనీ చేంజెస్, చాలా రకాల చేంజెస్ ఫ్యామిలీస్ లలో మనము గుర్తించవచ్చు. సో నెక్స్ట్ అండి, ప్రెసెంట్లీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో ఇప్పుడు ప్రస్తుతము ఎక్కువ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అంటే వెస్టి కుటుంబాలు లేదంటే చిన్న కుటుంబాలుగా ఉన్నవి. చిన్న కుటుంబ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్, సో వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉంటున్నారు. సో దీనికి కారణం ఏంటంటే వాళ్ళు వేరే వేరే విలేజ్ లలో జాబ్స్ చేయడము, సో అక్కడికి వెళ్ళడం ద్వారా వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ అనేది వాళ్ళ విలేజ్ లలోనే ఉంటున్నారు కాబట్టి, సో వాళ్ళు ఓన్లీ పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలు మాత్రమే స్టే చేస్తున్నారు. సో నెక్స్ట్ అండి, సమ్ ఫ్యామిలీస్ లీవ్ దేర్ ఓల్డ్ పేరెంట్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అండ్ చిల్డ్రన్ ఇన్ ద హాస్టల్ ఫర్ ఎడ్యుకేషన్. కొన్ని కుటుంబాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ యొక్క ఓల్డ్ పేరెంట్స్ ని, వాళ్ళ యొక్క ముసలిగా అయినటువంటి తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ లు అంటే అనాథ, ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాశ్రమంలో ఉండేటువంటి ఆశ్రమం ఏదైతే ఉందో అందులో వదిలి పెడుతున్నారో ఉంచుతున్నారు. తర్వాత అంటే వాళ్ళ అమ్మ నాన్ననేమో ముసలిగైనాక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుతున్నారు. తర్వాత చిల్డ్రన్ ఇన్ ద హాస్టల్, చిల్డ్రన్ ఏమో ఎడ్యుకేషన్ విద్య కోసం హాస్టల్స్ లలో ఉన్నారు. ద ఓల్డ్ మెంబర్ ద ఫ్యామిలీస్ ఆర్ నాట్ ప్రాపర్లీ టేకెన్. ఈ రోజులలో ఓల్డ్ మెంబర్స్ అంటే ముసలిగైనటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీలో ఉన్నటువంటి వీళ్ళు ఆర్ నాట్ ప్రాపర్లీ టేకెన్ కేర్, వాళ్ళను సరిగ్గా జాగ్రత్తలు వాళ్ళ పట్ల తీసుకోవడము లేదు. సో తీసుకోకుండా వాళ్ళను ఓల్డ్ ఏజ్ హోమ్లలో వదిలిపెడుతున్నారు, లేదంటే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క హెల్త్ విషయంలో కానీ ఇంకా వేరే విషయంలో వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ అనేది ఇవ్వడం లేదనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ చూడండి, యూసేజ్ ఆఫ్ హోమ్ అప్లియన్స్ అంటే మనము గృహోపకరణాలు, ఇంట్లో ఉపయోగించే వాషింగ్ మిషన్ కానీ లేదంటే కుక్కర్ కానీ, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వివిధ ఏవైతే హోమ్ అప్లియన్స్ ఉన్నాయో అవి అనేవి హ్యాజ్ చేంజ్డ్ ద వే ఆఫ్ వర్కింగ్ ఇన్ ద హౌజెస్. సో ఇంట్లో ఏదైతే ఇంటి పనులు ఉంటాయో ఆ పనులు చేయడంలో మార్పులు అనేవి ఈ గృహోపకరణాలు తీసుకురావడం అనేది జరిగింది. సో ఇవి మనకి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. మీరు వాటికి ఆన్సర్స్ అయితే మీరు చెప్పాల్సి ఉంటుంది, మీరు వచ్చినటువంటి వాళ్ళు ఆన్సర్ అయితే చెప్పండి. నెక్స్ట్ చూడండి, వందనాస్ మదర్ గేవ్ బర్త్ ఏ బేబీ గర్ల్. నా వందన చూడండి, వందనాస్ మదర్ అంతా గేవ్ బర్త్ టు ఏ బేబీ గర్ల్. బేబీ గర్ల్ అంటే ఒక చిన్న పాప కంట జన్మనిచ్చిందంట, గేవ్ బర్త్.
ఇప్పుడు జన్మనిచ్చిందంట వందన వాళ్ళ అమ్మ. ఇప్పుడు నౌ వందన హ్యాస్ ఏ న్యూ వందన. ఇప్పుడు వందన అయింది బ్రదర్ సిస్టర్ బేబీ సిస్టర్ బేబీకి సిస్టర్ అయింది బేబీకి వందన సిస్టర్ అయింది కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఏ న్యూ బార్న్ చైల్డ్ రిక్వైర్స్ ద ఫాలోయింగ్. ఏ న్యూ బార్న్ చైల్డ్ అంటే కొత్తగా జన్మించినటువంటి పాప లేకుంటే పిల్ల బాబు లేకుంటే ఎవరైనా కొత్తగా జన్మించినటువంటి వాళ్ళు రిక్వైర్స్ అంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది కింది వాటిలో చూడండి. గివింగ్ ఏ బాత్ వాళ్ళకి స్నానం చేయించాలి. నెక్స్ట్ చూడండి ఒకటోది గివింగ్ ఏ బాత్, రెండోది చూడండి ఏ అంటే గివింగ్ ఏ బాత్ స్నానం చేయించాలి, కుకింగ్ స్పెషల్ ఫుడ్ వాళ్ళ ప్రత్యేకంగా పిల్లల కోసం ఆహారం వండాలి, తర్వాత క్రయింగ్ వాళ్ళు ఏడ్చుకునే వాళ్ళను చూసుకోవాలి, తర్వాత ఆల్ ద అబో ఫైవ్ అన్ని కూడా చేయండి. ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది, మూడు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆల్ ఆఫ్ ఆల్ ద అబో ఫైవ్ అన్ని చేయాలి. డి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ద కేర్ ఆఫ్ ద న్యూ బార్న్ బేబీ ద డ్యూటీ ఆఫ్ బేబీ ఉంది కదా కొత్తగా జన్మించినటువంటి బేబీ, ఆమెను పాపను లేదా బాబుని చూసుకునే కేర్ బాధ్యత జాగ్రత్త అనేది ఎవరి బాధ్యత, ఎవరి బాధ్యత ఇస్ ద డ్యూటీ ఆఫ్. సో ఆ కొత్తగా జన్మించినటువంటి వాళ్ళని ఎవరు చూసుకోవాలి వాళ్ళ నాన్న మాత్రమే, హెర్ సిస్టర్ వాళ్ళ సిస్టర్ మాత్రమే, ఆల్ ద మెంబర్స్ ఆఫ్ హర్ ఫ్యామిలీ ఆమె యొక్క అందరూ కుటుంబ సభ్యులు చూసుకోవాలి. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Yes, this is the right answer. So all the members of her family to take care of her. So baby ni aa kutumbam unna vallandaru kuda chusukovali. So kabatti D is the right answer. Fourth one Rani is my brother. He was married. Rani is my brother. రాణి యొక్క బ్రదర్ శ్రీనివాస్ గాట్ మ్యారీడ్ అంటే పెళ్లి చేసుకున్నాడు. నౌ రాణి హ్యాజ్ ఏ, ఇప్పుడు రాణి ఏమవుతుంది, రాణికి ఎవరు సిస్టరా ఆంటా బ్రదరా సిస్టర్ ఇన్లనా? చూడండి ఇక్కడ రాణి బ్రదర్ శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నాడు. శ్రీనివాస్ పెళ్లి చేసుకుంటే అతనికి వైఫ్ ఉంటది. శ్రీనివాస్ వైఫ్ ఏమవుతుంది రాణికి? వదిన అవుతుంది. వదిన అంటే సిస్టర్ ఇన్ లా, వదిన అంటే సిస్టర్ ఇన్ లా. సో ఈ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ద బ్రైడ్ కేమ్ రాణిస్ హౌస్ ఆఫ్టర్ మ్యారేజ్. బ్రైడ్ అంటే పెళ్లి కూతురు అనే పెళ్లి కూతురు రాణీస్ హౌస్ మ్యారేజ్ తర్వాత రాణి రాణి యొక్క ఇంటికి వచ్చింది. నౌ ద మెంబర్స్ ఇన్ దట్ ఫ్యామిలీ, అప్పుడు ఆ కుటుంబంలో ఉండే కుటుంబ సభ్యుల సంఖ్య ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా? డిక్రీజెస్ అంటే పెరుగుతుంది, డిక్రీజెస్ తగ్గుతుంది, నో చేంజ్ మార్పు ఉండదు, డబుల్ రెండింతలు అవుతుంది. పెరుగుతుంది ఇంక్రీజెస్ అంటే పెరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి ఆదిత్య ఫాదర్ గాట్ ఏ ట్రాన్స్ఫర్ టు ద అదర్ ప్లేస్. ఆదిత్య యొక్క నాన్న ట్రాన్స్ఫర్ అయ్యి వేరే విలేజ్ కి వేరే ప్లేస్ కి అతడు ట్రాన్స్ఫర్ అయిందంట అతనికి. అప్పుడు హీ హాస్ టు షిఫ్ట్ ద న్యూ ప్లేస్ కాబట్టి అతడు వేరే ప్లేస్ కి అతడు అతని యొక్క ఫ్యామిలీ మారాల్సి వచ్చింది. నౌ హీ హాస్ టు సెర్చ్ ఇప్పుడు అతడు ఏమి వెతుకుతాడు,
హౌస్ టు లివ్ ఇన్ ఆడానికి ఇల్ల ఈ లైఫ్ ఏది వెతుకుతాడు సార్ ఆ కొత్త ప్లేస్ లో ఉండడానికి ఇల్లు అనేది వెతుకుతాడు ఈ హౌస్ టు లివ్ సార్ సి నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ వాజ్ ఫర్ చేంజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ హిందీ వాటిలో ఏది కాదు కాదు ఆకే కాదు అన్నాడు ఏది కాదు ఇల్లా బర్త్ ఆఫ్ ఏ చైల్డ్ కొత్త బాబు జన్మించడమా ట్రాన్స్ఫర్ బదిలీయా ఫెస్టివల్ పండుగనా ఏది ఏది కారణం కాదు కుటుంబంలో చేసి మార్పుకి ఎందుకు పండుగ పండుగ వల్ల కుటుంబంలో ఎలాంటి మార్పు ఉండదు కుటుంబ సభ్యులలో సో కాబట్టి డి ఇస్ ద రైట్ ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ న్యాచురల్ కలామిటీ న్యాచురల్ కలామిటీ అంటే సహజ విపత్తు హిందీలో కింది వాటిలో ఏది సహజమైన విపత్తు కాదు విపత్తు అంటే మనకు భూకంపాలు లేదంటే వరదలు సునామీ ఇలాంటివి వచ్చినప్పుడు విపత్తు అంటాం సహజ విపత్తు కాదు ఏది కాదు డెత్ ఆఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ అంటే ఒక ముసలతను ముసలి అయిన చనిపోవడం ఫ్లడ్ వరదలు ఎర్త్ క్వేక్ భూకంపం సునామీ అంటే వరదలు సముద్రం మొత్తం ఉప్పొంగి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మొత్తం కొట్టుకొని పోతుంది సో ఏది ఇందులో సహజ విపత్తు కాదు అంటున్నాడు అది ఫ్లడ్ అనేది వరదలు విపత్తే సునామీ విపత్తే ఎర్త్ క్వేక్ కూడా విపత్తే సో కాబట్టి డెత్ ఆఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ సో వీళ్ళు అంటే కుటుంబంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు చనిపోవడం అనేది సహజమైంది కానీ అది సహజమైన విపత్తు కాదు అది సాధారణమైంది కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఇక్కడ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఈజ్ మీంట్ ఫర్ అంటే ఓల్డ్ ఏజ్ మీన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే వృద్ధాశ్రమం ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే వృద్ధాశ్రమం వృద్ధులు ఉండేటువంటి ఆశ్రమం సో ఈజ్ మీంట్ ఫర్ ఎవరి కోసం అది ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఎవరి కోసము ముసలి వాళ్ళ కోసము ఉద్దేశించింది కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ టెన్త్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ కింది వాటిలో ఏది ట్రూ నిజమైంది వాస్తవమైంది కింది వాటిలో చూడండి జాయింట్ ఫ్యామిలీ రిక్వైర్స్ ఏ బిగ్ హౌస్ అంటే జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబము పెద్ద ఇల్లు కావాలి అవసరం పెద్ద ఇల్లు అవసరం ఉమ్మడి కుటుంబానికి తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీ చిల్డ్రన్ పేరెంట్స్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లలకు గ్రాండ్ పేరెంట్స్ కథలు చెప్తారు కదా జాయింట్ ఫ్యామిలీ రిక్వైర్స్ లెస్ ఫుడ్ జాయింట్ ఫ్యామిలీకి తక్కువ ఆహారం అవసరము న్యూక్లియర్ ఫ్యామిలీ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు మ్యారేజెస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి పెళ్లిళ్లు చేయడం ద్వారా పెళ్లిళ్లు కావడం ద్వారా ఏర్పడతాయి సో ఇందులో ఏది కరెక్ట్ ఏది వాస్తవము ఏ ఇస్ ద రైట్ జాయింట్ ఫ్యామిలీ ఏ బిగ్ హౌస్ జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇల్లు అవసరము సో జాయింట్ ఫ్యామిలీ రిక్వైర్స్ ఏ బిగ్ హౌస్ సో రిక్వైర్స్ అంటే అవసరం పెద్ద ఇల్లు అవసరం అనేది సరైంది ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ టెన్త్ వన్ ద డివైస్ యూజ్డ్ టు వాష్ అవర్ మన కుటుంబం మన యొక్క బట్టలు ఉతకడానికి ఉపయోగించే పరికరం ఏంటిది వాషింగ్ మెషిన్ సార్ వాషింగ్ మెషిన్ నెక్స్ట్ ట్వెల్త్ వన్
యూజింగ్ ఎలక్ట్రిక్ వెట్ గ్రైండర్. సో ఎలక్ట్రిక్ వెట్ గ్రైండర్ దేనికోసము ఉపయోగిస్తాము? రిడ్యూసింగ్ ద బాడీ ఎక్సర్సైజ్ చేయడానికి, బాడీకి ఎక్సర్సైజ్ చేయడానికి, తర్వాత ప్రొవైడ్స్ ఎక్సర్సైజ్ టు బాడీ అంటే బాడీకి ఎక్సర్సైజ్ ఇస్తుంది, తర్వాత రిక్వైర్స్ లెస్ ఎలక్ట్రిక్ పవర్ తక్కువ కరెంటుని ఉపయోగిస్తుంది, రిడ్యూస్ సౌండ్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ని తగ్గిస్తుంది. సో దీన్ని ఉపయోగించడం ద్వారా, ఎలక్ట్రిక్ వెట్ గ్రైండర్ ని ఉపయోగించడం ద్వారా మనకి ఏమి ఏం జరుగుతుంది? బాడీకి ఎక్సర్సైజ్ అనేది తగ్గుతుంది, రిడ్యూసింగ్, రిడ్యూసింగ్ అంటే తగ్గడము, బాడీకి శ్రమ, శారీరక శ్రమ, ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం అనేది తగ్గుతుంది. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? 13th అండ్ ఓవెన్ ఈజ్ యూజ్డ్ టు. ఓవెన్ అంటే ఓవెన్ అనేది దేనికి ఉపయోగిస్తారు? ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ బేకింగ్ చేయడం అంటే కాల్చడానికి, వేడి చేయడానికి, ఫ్రై, ఫ్రై ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ని ఫ్రై చేయడానికి, కేక్ చేయడానికి, ఫుడ్ ఐటమ్స్ చల్లగా ఉంచడానికి, గ్రైండ్ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ని పిండి పిండి చేయడానికి దేనికి ఉపయోగిస్తారు ఓవెన్ అనేది? వేడిగా ఉంచడానికి. మనము మన యొక్క వర్క్ ని మాన్యువల్ గా చేస్తే, మాన్యువల్ అంటే మనము మనమే ఉపయోగించి మనము మన పనిని మనం చేసినట్లయితే ఏమవుతుంది అనేది చూడండి. We can reduce the consumption of power. అంటే మనము పవర్ అంటే కరెంట్ ని మనం ఉపయోగించడం అనేది తగ్గిస్తాము. కన్జంప్షన్ అంటే ఉపయోగం తగ్గుతుంది, పవర్ కన్జంప్షన్ అవుతుంది. వి మెయింటైన్ అవర్ బాడీ హెల్త్ గుడ్ కండిషన్. మన యొక్క బాడీ అనేది మంచి ఆరోగ్య స్థితిలో. తర్వాత వి రియలైజ్ ద వాల్యూ ఆఫ్ వర్క్. మనము పని యొక్క అనుభవాన్ని మనము తెలుసుకుంటాము. ఆల్ ద ఫైవ్ అంటే ఏది కరెక్ట్? మనం మన పనులు మనం చేసుకుంటే స్టూడెంట్స్ ఇండియా ఫ్యామిలీస్ కంప్రైజెస్ ఆఫ్ చిల్డ్రన్ అంటే నాన్న, అమ్మ, పిల్లలు, తర్వాత ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అంటే అమ్మ, నాన్న, అమ్మ, తాత, పిల్లలు, ఫాదర్ అండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అండ్ ఎవరెవరు ఉంటారు ఇండియన్ ఫ్యామిలీస్ లో సాధారణంగా అంటే మన విలేజ్ లలో ఎవరెవరు ఉంటారు? ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా ఉంటారు. ఇండియా అంటే ఇండియా అనేది మొత్తం ఎక్కువ విలేజెస్ లో ఉంటారు కాబట్టి, సో ఇండియాను విలేజెస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇండియాను వీళ్ళందరూ కలిసి ఉంటారు ఒకే ఫ్యామిలీ. బట్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు మొబైల్స్ యూజ్ చేస్తే ఒక మొబైల్ యూజ్ చేయ బంద్ చేయడం. ఫ్యామిలీలో మార్పులు వస్తాయి డ్యూ టు మ్యారేజెస్. మ్యారేజెస్ వల్ల వస్తాయి after the birth of baby, తర్వాత వస్తుంది డెత్ ఇన్ ద ఫ్యామిలీ, కుటుంబంలో మరణించడం తర్వాత వస్తుంది. ఆల్ ద అబోవ్ ఫైవ్ అన్ని, ఆల్ ద అబోవ్ ఫైవ్ అన్ని కుటుంబంలో చేంజెస్ అనేవి వస్తాయి. అబోవ్ సార్ డి
రెండు మొబైల్స్ పక్క పక్కనే చూస్తున్నారు. ఆ మొబైల్ ఆఫ్ చేసి చూడండి, ఒకే మొబైల్ లో చూడండి, లేదంటే ఒక మొబైల్ లో మైక్ ఆఫ్ చేయండి, మైక్ ఆఫ్ చేయండి. మదర్ డూ వెన్ బర్త్ ఆఫ్ ఏ బేబీ, కొత్తగా మదర్ అయినటువంటి ఆవిడ అమ్మ మరి ఏం చేస్తుంది, గివింగ్ బర్త్ టు ద బేబీ, బేబీకి స్నానం చేయిస్తుంది, కుకింగ్ ఫుడ్ టు ద బేబీ, వంట వండుతుంది, క్లోత్స్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబం యొక్క బట్టలు ఉతుకుతుంది, గోస్ టు జాబ్, జాబ్ వెళ్తుంది, ఏం చేస్తుంది, ఫ్యామిలీకి బట్టలు ఉతికినా ఉతకపోయినా బేబీ మాత్రం చేయాలి, బేబీ కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18th, ద చేంజ్ ఇన్ ద ఫ్యామిలీ, సో ఆ ఫ్యామిలీలో ఎలాంటి మార్పు అనేది వస్తుంది చూడండి. గోయింగ్ టు రిలేటివ్స్ హౌస్ అంటే రిలేటివ్స్ ఇంటికి వెళ్తాడు. శ్రీనివాస్ ఇస్ బిజీ విత్ హిస్ జాబ్, శ్రీనివాస్ వాళ్ళ అతని జాబ్ లో బిజీ అయిపోతాడు. హౌస్ ఇస్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ, అతని హౌస్ అనేది బాగా అందంగా అలంకరిస్తారు. డోర్ ఇస్ లాక్డ్, డోర్ తలుపు లాక్ వేస్తారు, ఏది కరెక్ట్ పెళ్లికి. అతని వాళ్ళ ఇల్లు డెకరేట్ చేస్తారు, పెళ్లి అయినప్పుడు ఏం చేస్తారు, ఇంటిని మంచిగా డెకరేట్ చేస్తారు అందంగా. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. 19 చూడండి, ద బ్రైడ్ కేమ్ టు రాణీస్ హౌస్ ఆఫ్టర్ ద మ్యారేజ్. పెళ్లి తర్వాత రాణి వాళ్ళ ఇంటికి పెళ్లి కూతురు వచ్చింది. ద చేంజెస్ మే కమ్ ఫ్యూచర్ ఇన్ రాణీస్ ఫ్యామిలీ, రాణీస్ ఫ్యామిలీలో రాణి ఫ్యూచర్ లో ఎలాంటి మార్పు వస్తుంది, బాధ్యతలు పెరుగుతాయి. బర్త్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ అంటే కొత్త బేబీ పుడతారు, టు అడ్జస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ ప్రతిదాన్ని కూడా సర్దుబాటు చేసుకుంటారు. ఆల్ ద ఏమవుతుంది, కొత్తగా పెళ్లి రాని వాళ్ళ ఇంటికి కొత్తగా పెళ్లి వచ్చింది, కొత్తగా పెళ్లి ఏమవుతుంది, కొత్త బేబీ బాను బేబీ పుట్టడానికి అవకాశం ఉంటది. సగటి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20 ఇన్ ఆదిత్యస్ ఫ్యామిలీ, ఆదిత్య యొక్క కుటుంబంలో హిజ్ మదర్ ఫాదర్ హిజ్ సిస్టర్ హిజ్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అంకుల్ ఆంట్ అండ్ దేర్ చిల్డ్రన్ లివ్ టుగెదర్. సో వీళ్ళంతా నివసిస్తారంట. దిస్ ఫ్యామిలీ ఇస్ కాల్డ్, ఈ ఫ్యామిలీని ఏమంటాము, జాయింట్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అని చెప్తాము. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సమ్ పీపుల్ ఆర్ లివింగ్ దేర్ ఓల్డ్ పేరెంట్స్ ఇన్ ద, కొంతమంది వ్యక్తులు అంట వాళ్ళ యొక్క పేరెంట్స్ వృద్ధంలో అంటే వృద్ధాప్యంలో ముసలిగిన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ఎక్కడ వదిలేస్తున్నారు, ఇది కరెక్టేనా, ఇది కరెక్టేనా అట్లా వదిలేయడము, ఇట్ కరెక్ట్ పేరెంట్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో ఆ విధంగా మనము చేయొద్దు, డోంట్ డూ లైక్ దట్. నెక్స్ట్ చూడండి, మై ఫాదర్ వాంట్స్ టు కీప్ హిస్ మనీ సేఫ్, మా నాన్న డబ్బులను భద్రంగా ఉంచాలని అనుకున్నాడంట, అనుకుంటే హీ విల్ గో టు డబ్బులు భద్రంగా ఎక్కడ ఉంటాయి, బ్యాంక్ లో ఉంటాయి, కాబట్టి హీ విల్ గో టు ఏ బ్యాంక్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. 23rd, మదర్ ఫాదర్ అండ్ బ్రదర్ లివ్ ఇన్ రాజాస్ హోమ్, దిస్ ఫ్యామిలీ ఈజ్ ఏ,
మదర్ అంట, ఫాదర్ అంట, బ్రదర్ అంట, రాజా సంతానంలో నివసిస్తారంట. దిస్ ఫ్యామిలీ ఈజ్, దిస్ ఫ్యామిలీని ఏమంటాం మనము? న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్తాం. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? వెస్ట్ కుటుంబం అంటాము. చూడండి, ద జాయింట్ ఫ్యామిలీస్ సెపరేటెడ్ ఇంటూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ డ్యూ టు, అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలు అనేది న్యూక్లియర్ ఫ్యామిలీగా మారుతున్నాయంట, సపరేట్ అవుతున్నాయంట, విడిపోతున్నాయంట. ఎందుకు? కారణం డ్యూ టు దేని వల్ల? లివింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం కోసం వాళ్ళు వదిలి వెళ్తున్నారు. డివిజన్ ఫర్ ప్రాపర్టీస్, అంటే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ అంటే వాళ్ళ యొక్క సంపద ఉంటది కదా, సో దానికోసము వాళ్ళు విడిపోతున్నారు. డబ్బు కోసం, ఆదాయం కోసం, ఆస్తి కోసం విడిపోతున్నారు. తర్వాత ఇన్సఫిషియెంట్ హౌసింగ్, అక్కడ ఇల్లు సరిపోక వాళ్ళు వేరుగా పోతున్నారు. ఆల్ ద ఎబో ఫైవ్ అన్ని, విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆల్ ద ఎబో ఫైవ్ అన్ని కూడా రీజనే. సో చిల్డ్రన్, దిస్ ఇస్ ద టుడేస్ క్లాస్ అబౌట్ చేంజెస్ ఫ్యామిలీ స్ట్రక్చర్. ఐ హోప్ యు అండర్స్టూడ్. అర్థమైంది కదా అందరికి? అర్థమైందా అందరికి? వీడియో రికార్డ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా మీకు మళ్ళీ వినాలనుకున్నా, ఎవరైనా ఈ వీడియో కూడా చూడండి, చూసిన తర్వాత మీరు ఓన్ గా ఒకసారి మీరు ఇవన్నీ ఈ క్వశ్చన్స్ కనెక్ట్ ఆన్సర్ చేయండి.